జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవచ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశ నాగ జయ 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 జయ. ఈ వీడియోలో మీకు తెలియపరిచేటటువంటి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి కలిగిన వారికి నవంబర్ మాసమైనటువంటి 11వ నెలలో 16వ తారీఖు నుండి 30వ తేదీ వరకు ఈ తిథుల మధ్య కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తి వివరణ తెలియపరుస్తాను. ఈ కర్కాటక రాశి కలిగిన వారు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, మీకు సంబంధం లేనటువంటి సమస్యలకి మీరు నవ్వులు పాలయ్యేటటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు అన్నదమ్ముల వలన మీకు చెడ్డ పేరు రావటం, కుటుంబంలో పిల్లలు చేసిన తప్పుల వల్ల పెద్దవాళ్ళకి చెడ్డ పేరు రావటం, భార్య ప్రవర్తన విధానం వలన లేదంటే భర్త నడిచే నడవడిక వలన భార్యకో స్త్రీకి కానీ పురుషుడికి కానీ వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో వేరే వాళ్ళు సంభాషించేటటువంటి కొన్ని చెడు కలిగినటువంటి మాటల వలన కానీ, అదేవిధంగా పిల్లల వలన కుటుంబ పరిస్థితుల వలన వాళ్ళు వాళ్ళ యొక్క క్రమశిక్షణలు దారి తప్పేటటువంటి ప్రయత్నాల వలన మీకు చెడ్డ పేరు రావటము, నలుగురిలో నవ్వులు పాలయ్యేటటువంటి పరిస్థితులు ఎదురవ్వటం కూడా జరుగుతాయి. కొంతమంది మన మీద దృష్టితో ఏదో ఒక రూపంగా బురద చల్లడానికి, అలాగే కొన్ని రుణ బాధల్లో ఇరికించటానికి, ప్రశాంతంగా సాగుతున్నటువంటి జీవనాన్ని చల్లా చెదురు చేసేటటువంటి ప్రయత్నాలు చేయటానికి కూడా కొంతమంది ముందుకు వస్తారు. వాళ్ళు బంధువుల్లోనే మిత్రువుల్లోనే ఉంటారు, మీతో స్నేహంగా ఉంటూ స్నేహంగా తిరుగుతూ మిమ్మల్ని నవ్వులు పాలు చేసి నలుగురిలో మీ గౌరవ మర్యాదల్లోని ప్రతిష్టాన్ని భంగం చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి వాళ్ళు స్త్రీల రూపంలోనైనా ఎదురవ్వచ్చు, ఆడవారికి మగవారి రూపంలోనైనా మగవారికి ఆడవారి రూపంలోనైనా మన బలహీనతని వీక్నెస్ని ఉపయోగించుకొని తెలిసి తెలిగి చేసిన కొన్ని తప్పుల వలన తర్వాత నవ్వులు పాలు చేసేటటువంటి ప్రయత్నాలు బ్లాక్మెయిల్ చేయటం కానీ వేరే అతి ఆస్తికి పోయి చిక్కుల్లో పడేటటువంటి పరిస్థితులు జరిగేటటువంటి ప్రయత్నం ఈ సమయకాలంలో అధికంగా ఉంది. ఆ విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా, మనకి మైండ్ ఆలోచన ఏదైనా తొందర పెట్టినా కానీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండటము, కొన్ని చెడు స్నేహాలకి చెడు అలవాట్లకి స్త్రీల స్నేహాలకి స్త్రీలు వ్యక్తుల స్నేహాలకి దూరంగా ఉండటము, వీలైనంత వరకు అటువంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత ఈ సమయకాలంలో సమాజంలో మీకు చెడ్డ పేరు రాకుండా ఉండేదానికి అవకాశం ఉంది. ఇక ఈ రాశి కలిగిన వారిలో ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు మంచి మంచి ఫలితాలు అందిస్తాయి. ఇంతకు ముందు కాలం నుంచి ఏదైతే ఉద్యోగాల గురించి ప్రయత్నాలు చేస్తూ అవి అవ్వక బాధపడుతున్న పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఈ సమయంలో అవి అనుకూలంగా మారటము, తర్వాత వ్యాపారంలో కూడా నూతన నిర్ణయాలు తీసుకొని పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు చేయటము, ఆ వ్యాపార రంగంలో కూడా మీకు అనుకూలంగా మారే పరిస్థితులు కూడా జరగడం జరుగుతాయి. కాకపోతే కొంత రుణాలు ఎక్కువ చేయాల్సిన పరిస్థితి వ్యాపారం వల్ల ఎదురవుతుంది. ఉద్యోగంలో కొంత కష్టపడాల్సినటువంటి ప్రయత్నం వల్ల మంచి పేరు సంపాదించే పరిస్థితులు జరుగుతాయి. కానీ ఉద్యోగంలో మీకంటే పై అధికారులు మీరు ఎంత కష్టపడినా దాన్ని మిడిల్లో మిమ్మల్ని ముందుకు ఎదక్కోకుండా చూసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వారి నుంచి కాస్త జాగ్రత్త పడటం మంచిది. భార్యాభర్తల మధ్య సమస్యలు ఇబ్బందులు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ యొక్క సమస్యలకి ఇంటి విషయాలకి కొట్లాట్లకి గొడవలకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వద్దు, అది టేక్ ఇట్ ఈజీగా తీసి వదిలేయాలి. తర్వాత స్నేహితులతో మిత్రులతో ఆచిచూచి మాట్లాడటం ఈ సమయకాలం మంచిది. కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారికి ముఖ్యంగా తీసుకునే ప్రతి నిర్ణయము ఏదైనా చేయాలనుకున్నప్పుడు 26, 27, 28 తిథుల మధ్య కాలంలో మీ ప్రయాణాలు కానీ మీ కార్యక్రమాలు కానీ మీకు కలిసి వచ్చే పనులు కానీ నూతన వస్తువులు కానీ ఏదైనా బాగుపడటానికి చేసే ప్రతి ప్రయత్నము ఈ సమయకాలంలో చేయండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఈ సమయంలో మీకు చేసే ప్రతి కార్యక్రమం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. సర్వే జన సుఖనో భవంతు. హాయ్,
నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.